వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ థింగ్స్ స్టూడెంట్స్కి వచ్చే డౌట్లు అక్కడికి వెళ్ళాక ఏవో ఉద్యోగాలు చేసేసుకోవాలి చదువుకోడానికి వెళ్ళినప్పుడు ఆర్ట్ జాబ్స్ చేస్తారు స్టూడెంట్స్ చాలామంది వీటి గురించి కూడా క్వశ్చన్స్ అడుగుతారు అంటే నువ్వు ఉద్యోగం చేయడానికి వచ్చావా పని చేస్తావా ఇలాంటివన్నీ అంటుంటారు ఉంటాయి రిజల్ట్ రూ నా స్టూడెంట్స్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను ఒక అబ్బాయి ఏంటంటే వెళ్తున్నప్పుడు వెళ్ళే ముందు ఏదో వాట్సాప్ కాన్వర్జేషన్లో అక్కడ వాళ్ళ ఉన్న సీనియర్ ఫ్రెండ్ని పార్ట్ టైం జాబ్ చేస్తే ఎంత శాలరీ వస్తుందని ఒక ఒక క్వశ్చన్ అడిగాడు ఆ అబ్బాయి ఏదో చెప్పాడు సమ్ ఎయిట్ డాలర్స్ నైన్ డాలర్స్ ఎంతో చెప్పాడు అబ్బాయి అది ఎప్పుడో ఒక ఐ మీన్ ఈ అబ్బాయి ఇప్పుడు వెళ్తుంటే ఒక టూ త్రీ మంత్స్ ఏదో ఛార్జ్ చేశారు అంటే క్యూరియస్గా ఉండి అసలు జాబ్ చేయొచ్చా లేదా చేస్తే ఎంత వస్తుంది అనేది ఏదో కాన్వర్జేషన్ చేశారు సో పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో ఆ అబ్బాయిని సెకండరీ ఇన్స్పెక్షన్ తీసుకెళ్ళినప్పుడు దే లుక్ డెట్ దేర్ ల్యాప్టాప్స్ వాట్సాప్ కాన్వర్జేషన్ ఇవన్నీ చూశారు ఇవన్నీ చూసినప్పుడు అందులో ఏదో ఒక వాళ్ళు వాళ్ళు ఎలా ఎలా సర్చ్ చేస్తారో మనకు తెలియదు కీవర్డ్స్ నాకు తెలియదు మన కస్టమ్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అథారిటీస్ వాళ్ళు సో వాళ్ళు ఏంటంటే అది చూసినప్పుడు ఏంటంటే అక్కడ ఈ పాయింట్ దొరికింది వాళ్ళకి సో మీకు అక్కడికి వెళ్ళినాక జాబ్ చేసే ఇంటెన్షన్ లేకపోతే ఇట్లాంటి కాన్వర్సేషన్ ఎందుకు జరిగింది అని అంత పాయింట్ మీద వాళ్ళు అబ్బాయిని డిపోజ్ చేసినారు ఆవరిస్తే పేగులు లెక్క పెట్టడం అంటే ఇదే అట్లానే అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనకు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు మాట్లాడేది కొద్దిసేపేయండి కానీ ఆ ఎన్విరాన్మెంట్ ఎట్లా ఉంటుందంటే ఆ పెద్ద పెద్ద పోలీసులు ఇట్లా ఉండి ఆ కెమెరాస్ పెట్టి అట్లా పెట్టేసరికి ఏంటంటే మనం ఆ టైంలో ఏంటంటే వాళ్ళు గట్టిగా మనల్ని అడిగారు అనుకోండి ఇప్పుడు కొంతమంది ఏంటంటే మీరు ఏదో తప్పు చేశారు మీ పేరెంట్స్ ఇండియాలో ఉన్నారు మీరు అది ఒప్పుకుంటే ఓకే అని ఏం లేకపోయినా కానీ ఒప్పుకుంటే ఓకే లేదా మిమ్మల్ని ఇట్లా లేదా మాకు అసలు మాకు కొన్ని విషయాలు తెలుస్తూ ఉన్నాయి ఇంక ఏం 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 తెలుస్తుందో తెలియదు రైట్ స్టూడెంట్ ఇట్లా అనేసరికి ఏంటంటే ఇక్కడ నుండి వెళ్ళడమే బెటర్ రా బాబు అనే దాంతో కూడా కొంతమంది లేని పొంది వెతుకొని మరి మీరు ఏదో తప్పు చేసారు చెప్పండి రా అంటే వాళ్ళు లేని పొంది వెతుకొని మరి కూడా నేను ఎస్ ఓపీ వేరే వాళ్ళ ఫ్రెండ్ హెల్ప్ తీసుకున్నాను అనే పాయింట్ కూడా చెప్పే పరిస్థితి ఉంది సో అలా చాలామందిని అంటే వాళ్ళు బేసికలీ ఎక్కడా కూడా లూప్ హోల్స్ లేకుండా సిస్టమ్ని టైటన్ చేయడానికి వాళ్ళు చేస్తున్న పని అది యా టైటన్ చేయడానికి చేస్తున్నారు అండ్ అంత ఈజీ కూడా కాదండి ఇప్పుడు పంపించాలి అని అనుకున్నప్పుడు అంత ఈజీగా వాళ్ళు ఎవరిని పట్టుకొని వాళ్ళు పంపించడానికి లేదు అంటే దే షుడ్ హ్యావ్ ఎ సాలిడ్ ప్రూఫ్ టు డిపోర్ట్ ఎ క్యాండిడేట్ రైట్ అలా చేస్తున్నప్పుడు వాళ్ళు లిటరలీ ఒక మన కాన్వర్జేషన్ అంతా రికార్డ్ చేస్తారు వాళ్ళు మీరు మంచి హోస్ట్లోనే ఉన్నారా మిమ్మల్ని ఎవరు ఐ మీన్ లైక్ థ్రెటన్ చేసి మాటలు మాట్లాడిపించట్లేదు కదా నేను అడిగిన దానికి క్వశ్చన్ చెప్పాలి చెప్ మీకు నా లాంగ్వేజ్ అర్థమవుతుంది కదా లేదా ట్రాన్స్లేటర్ కావాలా మీకు మీరు ఈ పాయింట్ మీద మీ ఫోన్ చూసినప్పుడు నాకు ఈ పాయింట్ దొరికింది సో ఈ పాయింట్ ఎందుకు మాట్లాడారు ఈ పాయింట్ మాట్లాడారంటే మీ ఇంటెన్షన్ ఇదే కదా మీరు యాక్సెప్ట్ చేస్తున్నారా ఈ పాయింట్కి చేస్తున్నారు కాబట్టి మిమ్మల్ని ఇప్పుడు డిపోర్ట్ చేస్తున్నాం దీనికి మీరు ఓకే కదా ఈ పాయింట్ మేము డిపోర్ట్ చేస్తున్నందుకు మీకు ఇండియన్ అథారిటీస్తో కానీ ఇండియన్ ఎంబసీతో మాట్లాడతారా మీరు ఈ పాయింట్ మీద మిమ్మల్ని వెనక్కి పంపిస్తే మీకు ఏమైనా థ్రెట్ ఉందా మీ కంట్రీలో అంత అడుగుతారు అంత అడుగుతారు మీ కంట్రీలో థ్రెట్ ఉందా వెళ్ళడానికి మీకు ఫ్లైట్ టికెట్ డబ్బులు ఉన్నాయా అండ్ అన్ని పాయింట్స్ అడుగుతారు అన్ని అడిగి ఓకే నేను ఈ పాయింట్ మీద తప్పు చేశానని యాక్సెప్ట్ చేస్తే అప్పుడు సైన్ చేసుకొని మరి వాళ్ళు పంపిస్తారు ఫ్లైట్ టికెట్ టికెట్ లేకపోతే రిటర్న్ టికెట్ ఫ్రీగా కూడా పంపిస్తారు వాళ్ళు అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఎయిర్ సర్వీస్ వాళ్ళు మిమ్మల్ని ఎంత ఐ మీన్ మీతో మాట్లాడి మీ వాళ్ళు ఎట్లా రికవర్ చేసుకుంటారు వేరే విషయం అది మిమ్మల్ని చేయాలంటే వాళ్ళకి స్ట్రాంగ్ రీజన్ అయితే కావాలి కానీ ఒక పాయింట్ చెప్పండి హ్యూమన్ రైట్స్ దీని ప్రకారం మీరు సెల్ ఫోన్లో మీ యూనో ఫోటోగ్రాఫ్స్ ఉండొచ్చు పర్సనల్ డేటా ఉండొచ్చు అవి ఇవ్వనని చెప్పడానికి మీకు అధికారం ఉంటుంది అక్కడ అట్లాంటప్పుడు వేరే పర్సన్ని పిలిపిస్తారు మనకి పక్కన ఉంటారు వాళ్ళు అమ్మాయి అనుకోండి సో వేరే ఒక మెయిల్ పోలీస్ ఆఫీసర్ వాళ్ళు చూడడానికి లేదు సో అట్లా అటువంటి మీరు ఏదైనా మాట్లాడచ్చు కానీ ఇప్పుడు నేను చెప్తున్నా అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక స్టూడెంట్ లాగా వెళ్ళి ముగ్గురు నలుగురు పోలీసులు ఉండి వాడు కూడా బాగా ఫుల్ బాహుబలి ముగ్గురు ఉంటారు ఉన్న డబ్బులు అని ఏమన్నా ఇచ్చేస్తారు మనం అట్లా ఉంటుంది అది అంత అంటే గా ఉంటుంది వాతావరణం ఎగ్జాక్ట్లీ కానీ యాక్చువల్లీ వైల్ అంటే వాళ్ళ పాయింట్ ఆఫ్ నుంచి దే ఆర్ జస్టిఫైడ్ ఇన్ ట్రైన్ టు టైటెన్ దట్ సిస్టమ్ కానీ మీరేం అడ్వైస్ ఇస్తారు స్టూడెంట్స్ అంటే ఇలాంటి పరిస్థితుల నుంచి మనం ఇబ్బంది పడకుండా స్మూత్గా ట్రాన్స్పరెంట్గా బయటకు రావాలండి అక్కడ జాబ్ లీగలా ఇల్లీగలా ఎన్ఏఆర్ చేయొచ్చు అదంతా ఏంటంటే ఆల్రెడీ అక్కడ ఉన్న వాళ్ళని మీరు అడిగితే మీకు చెప్తారు వాళ్ళు అట్లా ఓకే కానీ లీగల్గా ఒక ఆన్ క్యాంపస్లో ట్వంటీ అవర్స్ ఆన్ క్యాంపస్ చేయాలి లేదు బయట జాబ్ చేస్తే ఇల్లీగల్గా ఆఫ్ క్యాంపస్ కనుక జాబ్ చేస్తే దే హ్యావ్ ఆల్ ద రైట్స్ టు డీపోర్ట్ రైట్ ఓకే జాగ్రత్తగా ఉండాలని నేను చెప్తాను కాకపోతే ఏంటంటే మనం వెళ్ళేప్పుడు ఇట్లాంటి కాన్వర్జేషన్స్ ఇవన్నీ చేయొద్దు ఇలాంటి ప్రూఫ్ అట్ ఐ మీన్ మనం వెళ్తున్నది ఏంటి మనం వీసా ఆఫీసర్కి ఏమని చెప్పాం మనం నాకు కావాల్సిన ఫండ్స్ ఉన్నాయి నాకు కావాల్సిన ఎడ్యుకేషన్ ఉంది నేను అక్కడికి వెళ్ళి చదువుకొని రిటర్న్ అవుతాను మనం ఏమని చెప్తున్నాం అంటే అడ్మిషన్ ఇచ్చే ముందే నాకు చదువుకు కానీ లివింగ్ ఎక్స్పెన్సెస్ కానీ ఇన్సూరెన్స్కి కానీ బుక్స్కి కానీ కావాల్సినంత ఫండింగ్ నా దగ్గర ఉందని మనం చెప్తేనే వాళ్ళు ఇచ్చారు మనకి అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఈ జాబ్ ఇవన్నీ అంటే వాట్ ఎవర్ వీ అగ్రీడ్ దానికి మనం స్టిక్ అయి ఉండాలని అంటున్నాను సో అదర్వైజ్ మిస్లీడ్ చేస్తే మనమే చిక్కులో పడతాం మిస్లీడ్ చేస్తే మనమే చిక్కుల్లో పడతాం అండ్ ఎస్పెషల్లీ పోర్ట్ ఆఫ్ ఇంట్లో ఇటువంటి ఇటువంటి విషయాలన్నింటిలో జాగ్రత్త వా ఈ కాన్వర్జేషన్స్ అన్నీ కావచ్చు వాళ్ళకి ఏం ఇన్ఫర్మేషన్ అంటే హింట్ ఇవ్వద్దు అనేది అని చెప్తున్నాను నేను